నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. నిర్గమకాండం 23:27. ఏ శత్రువు నీ మీదికి రాడు, నీవు భయపడనక్కర్లేదు. ప్రతివారికి శత్రువులు ఉంటారు. వారు మనల్ని అమాంతం మృంగివేయాలని చూస్తూ ఉంటారు. సాతానుడు దేవుని బిడ్డలకు ప్రధాన శత్రువు. ఎవరిని నీ మృంగుదనా అని గర్జించు సింహం వల్లి తిరుగుతూ ఉంటాడు. మరియు బలహీనమైన మనుషుల్లో చొరబడి చేయరాని కార్యాలు చేయిస్తూ ఉంటాడు, గొడవలు రేపుతూ ఉంటాడు. అందుకే శత్రువును ప్రేమించు, శత్రువు కొరకు ప్రార్థించు, మరియు శత్రువును దీవించు. నీ ప్రార్థనను బట్టి నీ శత్రువు మారితే నీకు శత్రుత్వమే ఉండదు. దేవునికి లోబడు, అపవాదిని ఎదురించు, నీకు సమాధానము మరియు విజయము లభించును. దేవుని స్తుతించు, ఆయనను ఆరాధించు, నీ పక్షాన ఉండి నిన్ను ధైర్యపరచును. దుష్టుడు తరమకుండానే పారిపోవును. దేవుడు నీకు ధైర్యమును, సమాధానమును, విజయమును దయచేనుగాక. ఆమేన్.